అయితే ఈ కులాచారాలలో ప్రస్తావనలో భాగంగా ఇంకొక సందేహం ఏంటంటే గురువుగారు, ఉపనయనము అనేది కూడా కొందరికి మాత్రమే పరిమితమైంది, ఇది ఎందువల్ల వచ్చింది? ఇది ఉపనయన సంస్కారం ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ మామూలుగా అందులో పురుష సూక్తంలో చెప్పినట్టుగా బ్రాహ్మణోశ్చ మఘమాసీత్ బాహురాజన్యకృత ఊరుదర్శి అద్వైశ, అందువల్ల పద్భ్యాగం శూద్రో అజాయత, ఈ నాలుగు అంగముల నుంచి ఆయా వర్ణముల వారు పుట్టినవారు అనేటువంటి ఒక అర్థాన్ని చెబుతున్నాం. పోనీ అట్లనే తీసుకుందాం, ఆ అర్థమే తీసుకున్నప్పటికీ కూడా బ్రాహ్మణుడు ముఖంలో పుడితే కేవలం ముఖం వల్ల మన శరీరం నిలబడదుగా. పాదోశ్చ విశ్వాభూతాన్ని పద్యాగం శూద్ర పాదములు లేని అసలు మనం నిలబడలేం. అందుచేత అక్కడ నాలుగు వర్ణాల వారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అక్కడేం చెప్పబడలేదు. లేదా అవి బ్రాహ్మణములు లేదా ఈ ఆరణ్యకములు ఉపనిషత్తులు వాటికి పేర్లు అని అనుకున్నా కూడా అందులో శూద్రుడు వేదాధ్యయనం చేయనక్కర్లేదు అనేటువంటిది ఏం లేదు, రూఢంగా లేదు. అక్కడ చేసిన వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు మనకు ఉపనిషత్తుల్లో కథ ఉన్నది, జాబాలి కథ. ఈ జాబాలి అనే ఆయన గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమండి నాకు విద్య చెప్పండి అన్నాడు. ఆయన అన్నారు, ఆ రోజుల్లో ఏంటంటే మీ కులం ఏంటి, మీ గోత్రం ఏంటి, ఇవన్నీ చెబితేనే కానీ నీ తండ్రి పేరేంటి, ఇవన్నీ చెబితే నేను చెబుతాను బాబు అన్నాడు. ఆయనకు అవేం తెలియదు. సరే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ మరి నేను మహర్షి గారి దగ్గరికి వెళ్ళాను, గౌతమ మహర్షి గారి దగ్గరికి. ఆయన ఇలా అడిగారు అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, అయినా నేను దాస్యవృత్తి చేసుకుని బతికాను, కొంతమంది దగ్గర కొన్నాళ్ళు కొంతమంది దగ్గర కొన్నాళ్ళు ఉన్నాను, అక్కడ ఏదో మరి పొరపాట్లు జరిగినాయి, మరి ఎవరి ద్వారా కలిగావో నీ తండ్రిని అయితే నేను చెప్పలేను, తల్లిని మాత్రం నేనే, ఇది మన వాస్తవం అని చెప్పి. సరే అదే విషయాన్ని తీసుకుని మహర్షి గారి దగ్గరికి గౌతమ మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి ఇదండి మా అమ్మగారు చెప్పింది అని అప్పుడు ఆయన చాలా సంతోషించాడు. ఆయన సత్యాన్నాసి పరోధర్మ, ఈ సత్యాన్ని మించినటువంటి ధర్మం మరొకటి లేదు కనుక ఈ సత్యధర్మ గుణాలు అనేవి నీ తల్లిలోనూ నీలోనూ ఉన్నాయి కనుక నేను నీకు ఉపనయనం చేస్తానని చెప్పి ఆ ఉపనయన సంస్కారాన్ని కలగజేసి వాళ్ళకి ఆయనకి ధర్మాలు ఈ వేదములు చెబితే ఆయన ఒక ఉపనిషత్తు రచించాడు, జాబాల ఉపనిషత్తు. అందువల్లంటే అక్కడక్కడ ఎగ్జంప్షన్స్గా ఇటువంటి జరుగుతున్నాయి. అయితే జనసామాన్యంగా ఇప్పుడు గాయత్రి పరివారం ఉన్నది, గాయత్రి పరివారం ఏమంటున్నారు, అందరికీ మేము ఉపనయనం చేస్తాము, అందరికీ వేదం చెబుతాము, అందరికీ గాయత్రి మంత్రం ఉపదేశిస్తాము రమ్మని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి కరపత్రాల ద్వారా వాటి ద్వారా చేస్తున్నారు. కానీ ఎంతమంది పెడుతున్నారు, సంస్కారస్థ కారణం. అటువంటి సంస్కారం వాళ్ళలో కలిగినప్పుడే అవకాశం ఉన్నా దాన్ని వినియోగం చేసుకోండి. అలాగే ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి వర్ణాలు కులాలు వీటితో ఎలాంటి సంబంధము లేదు, ఏదైనా అందరూ ఆచరించవచ్చు అనేది మనకు అర్థమవుతోంది. కానీ దీన్ని ఎందుకు పెంచి పోషించట్లేదు, వర్ణ వ్యవస్థని వీటిని ఎందుకు ఎక్కువగా పెంచి పోషిస్తున్నారు? మొదటి నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం ఉంది అమ్మా, ఆచారంతో దాంతోనే పోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పొరపాటున ఇప్పుడు ఉన్నతమైన సంపాదన కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి ఒక వర్గం, ఆ వర్గము మరొక వర్గంతో వివాహం చేసుకుంటే పిల్లల కన్నా సరే వాళ్ళని బలవంతాన యువతలకి తీసుకొచ్చి తమ వర్గంలో వాళ్ళని పెళ్లి చేసుకోవడం మనం ఇటీవల చూసాం, ఈ రోజు కూడా చూస్తున్నాం, వాళ్ళు కూడా చూస్తాం. అంటే ఆర్థికంగా తమతో సమానమైనటువంటి వాడైతే ఇతర వర్ణం అయినా పర్వాలేదు, జరిగినవి మన ఇటీవలే మన కళ్ళ ముందు. ఆర్థికంగా మనతో సమానం లేకపోయిన వాడైతే వాడు బ్రాహ్మణుడైనా క్షత్రుడైనా అది విడదీసి ఆ పిల్ల పుట్టినా పిల్లవాడు పుట్టినా యువతలకి తీసుకొచ్చి వేరే వివాహం చేస్తున్నాం. అందువల్లంటే ఇప్పుడు మనిషిలో ఏంటంటే అహంకార ఈతీయమే భిన్న ప్రకృతి నష్టత, అహంకార ప్రకృతి అనేటువంటి బాగా ప్రతివాడికి ఏర్పడుతుంది. ఉన్నత విద్య, ఉన్నత కులము, ఉన్నత ధనము, ఉన్నత స్థాయి, ఉన్నత పదవి ఇవి ఏర్పడినప్పుడు వాటితో పాటు ఈ అహంకారం వస్తుంది. ఈ అహంకారం వచ్చినప్పుడు వాటిని ఆచరించలేరు. మనసులో ఇష్టమున్నా ఇప్పుడు అదేగా మనం చూసాం కదా ఇటీవల కాలంలో మనం ఏదైతే సమాజంలో ఏదైతే ఉన్నత కులము అని అందరూ అనుకుంటున్న వాళ్ళని చేసుకుంటే అది కాదని విడదీసి తమ కులంలో వాళ్ళని చేసుకున్నారు డబ్బు కోసమే కదా, అతను ఆర్థిక స్థాయిలో లేడు. అందువల్ల ఇది క్రమంగా జరగాల్సింది, కానీ ఒక్కసారిగా మనం స్టాంప్ వేస్తే జరిగేది. అలాగే బ్రాహ్మణత్వం అంటే ఏంటో తెలియజేస్తారా? ఇప్పుడు మనకేంటంటే మొట్టమొదట బ్రాహ్మణుడుగా జన్మించిన వాడే బ్రాహ్మణుడా, లేకపోతే బ్రాహ్మణ ఆచారాలను పాటించేవాడు కూడా బ్రాహ్మణుడేనా అనేటువంటి సందేహం వచ్చినప్పుడు జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ, జన్మతో అందరూ శూద్రులే, కర్మ ద్వారా బ్రాహ్మణుడుగా అవుతున్నాడు. అంతేకాకుండా వేద పాఠంతో విప్రాణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణం, వేద పాఠం చదివే వాళ్ళంతా విపుల్లు, వాళ్ళకి బ్రహ్మజ్ఞానం రావాలని లేదు. వాళ్ళు కనుక దాని ద్వారా అభివృద్ధి చేసుకుని బ్రహ్మజ్ఞానం పొందితే పొందవచ్చు కాక. ఇప్పుడు ఎందుకంటే సమాజంలో చాలామంది వేద పండితులు చూస్తున్నాం కదా, వాళ్ళు ఏంటంటే కర్మలు చేయిస్తారు, షోడశ కర్మలు చేయిస్తారు, మళ్ళీ యజ్ఞాగాదులు చేయిస్తారు, అంతవరకే కానీ బ్రహ్మజ్ఞాన పిపాస వాళ్ళలో ఉందని చెప్పలేం. ఆ వేదాన్ని చదువుకొని వేదంలో చెప్పినటువంటి అర్థం ఏంటి, దాంట్లో మనం ఎంతవరకు కృతకృత్యులం అవుతున్నాము,
మరి వేదంలో చెప్పిన మార్గంలో మనం బ్రహ్మ మార్గాన్ని, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నట్టుగా, ఈ బ్రహ్మ మార్గాన్ని, బ్రహ్మజ్ఞాన మార్గాన్ని అనుసరిస్తున్నామా లేదు అనేటువంటి ఆత్మావలోకం తక్కువగానే ఉందని చెప్పాలి. ఏంటంటే మనం వేదం చదువుకున్నాము, ఈ వేదాన్ని అందరికీ చెప్పడానికి ఈ బ్రాహ్మణుడు ఒక ధర్మం పెట్టాడు. ఏంటంటే అధ్యాపనం జాధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చేయవ షట్కర్మాణి జ్ఞానజన్మన. ఈ అధ్యాపనం చేయడం, అధ్యయనం చేయడం, దానం చేయడం, ప్రతిగ్రహణం తీసుకోవడం, యజ్ఞం చేయించడం, యజ్ఞం చేయడం అనే కర్మల వరకే పరిమితమైనది. కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ఉపాసనా కాండని ఉంటుంది. ఉపనిషత్తులు ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తున్నటువంటి సోహమస్మి, ఆ భగవంతుడే నేనని తెలుసుకోవడానికి ఉండే మార్గాన్ని వాళ్ళు అన్వేషించడం లేదు. కొంతమంది అన్వేషించారు, నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన ఉన్నారు. ఆయన చక్కగా వేదం చదువుకున్నారు, చాలా కాలం అయిన తర్వాత సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన సాంసారిక జీవనంలో ఉండగా ఒక పిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. ఆయన సంపాదించినదో ఆయనకు రాశాడు, వెళ్ళిపోయినాడు. కానీ ఆ పిల్లవాడు చచ్చిపోయినాడు. చచ్చిపోయేటప్పటికీ ఆయన మళ్ళీ ఆస్తి కోసం కోరుకు. ఒక సన్యాసం తీసుకుని జీవితం అంతా కూడా మనకేమీ లేదు, పరబ్రహ్మమైనటువంటి ఓంకారం చేసుకుంటూ జీవించవలసిన వాడు ఈ ఆస్తి కోసం ఇచ్చింది ఎవరికో కాదు, తమ్ముడు మన వాళ్ళకే. మళ్ళీ కోర్టుకు ఎక్కడం అనేది అది అపరిపక్వ జ్ఞానం. సన్యాసం అంటే ఏంటో తెలియలేదు, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో తెలియలేదు. మరి అలాగే ఇటీవల ఒక సన్యాసిని కలిశాను. ఆయన ఏమన్నారంటే, బాబు నాకేదో కాస్త ఈ జ్యోతిష్యం భగవంతుడు దేవుడు కొద్దిగా అబ్బింది కనుక మా అబ్బాయి, రెండో అబ్బాయి సరిగ్గా అతనికి సరైన ఉద్యోగం రాలేదు, ఇది ఏంటో చూడండి అని ఇచ్చాను. అంటే ఏంటి, తను సన్యాసం తీసుకుని ఎక్కడో భిక్ష పొందుతూ ఎక్కడో పడుకుంటూ ఇంకా పిల్లవాడికి ఉద్యోగం రాలేదు అనేటువంటి ఆలోచన అతనిలో ఉన్నదంటే జ్ఞానపరివక్త కలగలేదు. సంస్కార సత్కారణం అన్నామే, ఆ సంస్కారం ఇంకా కలగలేదు. అందువల్ల ఏంటంటే, జన్మకారణం వల్ల వచ్చినటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటే విప్రులు బ్రహ్మజ్ఞానులు అవుతారు, లేకపోతే విప్రులుగానే ఆగిపోతారు అనేటువంటి సారాంశం. బ్రహ్మజ్ఞాని కావాలంటే విప్రుడు మాత్రమే కానక్కర్లేదు. కానక్కర్లేదు. కానీ ఇప్పుడు మనకు చూస్తున్నాం కదా, చిత్తపురుషులు కొంతమంది ఉన్నారు కదా, సాయిబాబా కానీ, దత్తాత్రేయుడు కానీ, లేదా ఇంకా మెహర్ బాబా కానీ, వీళ్ళంతా వేదాన్ని పఠించలేదు, వేదాన్ని పఠించమని చెప్పలేదు. కానీ వాళ్ళకి ఏంటంటే, మనకు సృష్టిలో ఉన్నటువంటి సిద్ధులు, సాక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషుల్లాగా సిద్ధపురుషులై ఉండి వాళ్ళంతా కూడా జ్ఞానాన్ని సంపాదించి మరి అందరికీ కూడా ఇట్లా నడవండి, ఇట్లా నడవండి, దత్తాత్రేయ చరిత్ర నడవండి, లేదా ఇంకొక ఆయన్ని దర్శించండి అని చెప్పి చెప్పారంటే, వాళ్ళు భవిష్యత్ దృష్టి, వర్తమాన దృష్టి, భూత దృష్టి కలిగిన వాళ్ళుగా ఆ సిద్ధపురుషులు ఆదేశించారు. ఇప్పుడు సిద్ధపురుషులు వేదాన్ని పఠించండి అని చెప్పకపోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయంటారా? కారణం ఏం లేదు. ఇప్పుడు వేద మార్గం అనుసరించవచ్చు. ఇప్పుడు సాయిబాబా వారు ఉన్నారు, ఆయన శ్రీరామం జరిపారు, మరి తన మందిరాన్ని శ్రీకృష్ణ మందిరమైనా కట్టించుకున్నారు ముందర, తర్వాత ఆయన్ని పెట్టారు, మరి శివలింగాన్ని స్థాపించారు. ఇదంతా కూడా ఎట్లా ఉందంటే, శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అద్వైతం ఉంది, విష్ణు, ఆదిత్య, గణపతి, అంబిక, సదాశివుడు అనేటువంటి ఐదుగురిని ప్రార్థించండి, ఐదుగురిని అర్చించండి అని చెప్పారు శంకరాచార్యుల వారు. మిగతా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏమైనా వాళ్ళదాన్నే చేయమన్నారు. అది వేదానికి సంబంధించి అయినప్పటికీ శ్రీరామునే పూజించండి, విష్ణువునే పూజించండి, వైకుంఠానికే వెళ్తాము, మిగతా ఎవరిని కూడా ఉపాసించకూడదని చెప్పారు వాళ్ళు. కానీ శంకరుడు అట్లా చెప్పలే, అందరినీ ఉపాసించండి. షణ్మతాలు కూడా స్థాపించారు, శైవం, వైష్ణవం, మరి శాక్తేయం, గాణాపత్యం, షణ్ముఖం, ఈ ఆరు మతాలు స్థాపించి ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా మోక్షానికి వెళ్తారు. గురువుగారు, ఏకేశ్వర ఉపాసనే ప్రధానంగా చెప్పబడుతున్నప్పుడు వివిధ దేవీ దేవత ఆరాధనలు ఎలా వచ్చాయంటారు? ఇప్పుడు మనం అద్వైతాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ అద్వైతం ఏంటంటే, ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశయ. ఈశ్వరుడు యొక్క, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఈ అద్వైత ఉపాసన జరగదు అనేటువంటి శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు. మనుషుడిగా పుట్టడం, మోక్షం కావాలనేటువంటి కోరిక కలగటం, మహాపురుష సంశయ, ఒక ఋషులు, సిద్ధపురుషులు, అట్లాగే పూజ్యశ్రీ రమణానంద మహర్షి వారి వారిని ఆశ్రయించడం లాంటివి పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ జరగదు, ఈ అద్వైత వాసన జరగదు అనేటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు. అప్పుడు ఏంటంటే, వివిధ దేవతలను ఆరాధించడం, వాళ్లలో వాళ్ళు అనైక్యతగా ఉండటం, ఇవన్నీ శంకరాచార్యుల వారి కాలంలో జరిగినాయి. అందువల్ల ఆయన ఏం చేశారంటే, ఆసేతు హిమాచలము 2 సార్లు పాదయాత్ర ద్వారా పర్యటన చేసి, ఆ పర్యటనలో సత్యాన్వేషణ చేసి ఈ ఐదుగురిని ఉపాసించండి, విష్ణు, ఆదిత్య, గణపతి, అంబిక, సదాశివుడు, పంచాయతనం అంటారు. అట్లాగే మన మహర్షి వారు మన భువనగిరి క్షేత్రంలో
ఆధునిక పంచాయతనంలాగా మధ్యలో ఒక శివలింగము, షిరిడీ సాయిబాబా, శ్రీకృష్ణుడు, మరి అలాగే పాండురంగ స్వామి, రాధాదేవి వీళ్ళ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా, ఆధునిక పంచాయతం అని చెప్పి అనుకున్నాం అలా. అందువల్ల అంటే ఈ పంచాయతనం ద్వారా విష్ణువన్నా శివుడన్నా ఒకటే, ఆదిత్యుడన్నా శివుడన్నా ఒకటే, అంబికన్నా సదాశివుడన్నా ఒకటే, గణపతి అన్నా సదాశివుడన్నా ఒకటే, ఈ ఐదుగురిని అర్చించినందువల్ల శివోపాసనయే జరుగుతుంది. కొంతమంది ఏంటంటే మా వైష్ణవులు మేము విష్ణువునే పూజిస్తాం, వైకుంఠానికే వెళ్తాం, ఇతరత్ర మాకు పనికిరాదు అంటారు. అలాగే అది విశిష్టాద్వైతం. ద్వైతంలోకి వచ్చేటప్పటికీ విష్ణువునే పూజించాలి, దేవుడు వేరు, జీవుడు వేరు, ఎప్పటికైనా సరే మనం ఆయన సన్నిధికి చేరి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళవలసిందే కానీ ఆయనలో కలవలేము అనేటువంటిది ఒక ద్వైత సిద్ధాంతం. ఈ విశిష్టాద్వైతంలో ఏంటంటే ఎప్పటికైనా సరే ఆయన్ని ఆరాధించి ఆయన సమీపంలో ఆ లోకంలో ఉంటామే కానీ ఆయనలోకి చేరలేము అని. అదే అద్వైతంలోకి వచ్చేటప్పటికీ జీవుడే దేవుడు, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా, ఎప్పటికైనా బ్రహ్మమే సత్యము, హర్తకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః తన్మే మన శివ సంకల్పమస్తు. పరబ్రహ్మ అనేది సత్యము, ఆ బ్రహ్మ పదార్థంలో నుంచే ఈ సకల సృష్టి ఆవిర్భవించింది, మళ్ళీ అందులోనే కలుస్తుంది. సత్యం హృతకం రెండు సార్లు అన్నారు, అంటే హృతకం సత్యము, నిజమో అదే, సత్యము అదే, వాస్తవం అదే. అంచేత ఈ ఏకేశ్వరోపాసన అంటే శివారాధన, శివోపాసన, శివనామ జపము లేదా శివ సహస్రనామ స్తోత్ర పఠనము. అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఇది ఉంది. అందులో విష్ణువు వస్తున్నాడు, ఆదిత్యుడు వస్తున్నాడు, అమ్మవారు వస్తున్నాడు, మరి గణపతి అందరూ వస్తున్నారు, షణ్ముఖుడు. అందుకు చేత అందులో ఆ నామాలను కనుక మనం పరిశీలించినట్లయితే అది ఏకేశ్వరోపాసనకి శివోపాసన చాలా మంచిది, అది అద్వైతానికి మూలమని చెప్పడానికి సందేహం లేదు. గురుగారు, మరి ఈ ద్వైత విశిష్టాద్వైతాలు వీటిని ఎలాగ అర్థం చేసుకోవాలంటారు, వీటి నుంచి ఏమైనా తెలుసుకోవాల్సింది ఉందంటారు? ఇప్పుడు ఏంటంటే అద్వైతం అనేది మొట్టమొదట ప్రతిపాదించారు శంకరాచార్యుల వారు, తదనంతరం ద్వైతాన్ని ప్రతిపాదించారు మధ్వాచార్యుల వారు, ఆ తర్వాత విశిష్టాద్వైతం రామానుజాల వారు ప్రతిపాదించారు. నిష్పాక్షపాతంగా నిష్పాక్షికంగా మనం చూసినట్టయితే అద్వైతంలో ఉన్నటువంటి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య తత్వము, ఇతరులని గౌరవించడం, ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళను నిరసించకపోవడం అనేది ఈ అద్వైతంలో భాగం. విశిష్టాద్వైతంలో తమవారే దేవుడు, ఇతరులను ఉపాసించరాదు, మనం కొన్ని ముద్రలు ధరిద్దాము అనేటువంటి ఒక వీర వైష్ణవ తత్వం ఉంటుంది. మరి అటువంటిప్పుడు చూసినప్పుడు విశిష్టాద్వైతంలోనూ ద్వైతంలోనూ తమ ధర్మం తప్ప ఇతర ధర్మాలు మంచివి కాదు అనేటువంటి భావన వాళ్ళు వ్యాప్తం చేశారు వాస్తవం. అయితే ఈ అద్వైతంలో ఏంటంటే విష్ణు, ఆదిత్య, గణపతి, అంబిక, సదాశివుడు కేంద్రంగా పెట్టుకొని విష్ణుమూర్తిని పూజించాలి, అది కూడా శివుడికే చెందుతుంది. ఆదిత్యుడిని పూజించాలి, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి అని ఆదిత్యుడికి పేరుంది కనుక అది శివతత్వానికే చెందుతుంది. గణపతిని అది శివతత్వానికే చెందుతుంది. అలాగే అంబిక అమ్మవారు, ఈ అమ్మవారు అంటే లక్ష్మీ సరస్వతి పార్వతులు ముగ్గురు వస్తారు, త్రిశక్తి స్వరూపాలు, అవన్నీ కూడా శివతత్వానికి భిన్నం కాదు, ఈ ఐదుగురిని పూజ చేయండి అనేటువంటి ఒక విశాలమైనటువంటి భావాన్ని ప్రతిపాదించి విరోధాలు అంతర్విరోధాలు లేకుండా ప్రభవించింది అద్వైత సిద్ధాంతం. అందువల్ల ఏంటంటే మన భారతదేశంలో చూసినట్టయితే కాశీ నుంచి రామేశ్వరం దాకా అద్వైతమే ఎక్కువగా ఉంది వాస్తవం చెప్పాలంటే. ద్వైతం వాళ్ళు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు, వాళ్ళు వ్యాప్తి చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ మధ్య ఇదివరకు ద్వేషించినట్లుగా శివారాధన వద్దు, మరి శివాలయానికి వెళ్తే స్నానం చేయాలి ఇటువంటివి మానేశారు. ఎందుకంటే అద్వైత ప్రభావం బాగా పెరిగింది, ఒకదాన్ని వీళ్ళు నిరసిస్తున్నారనే భావన ప్రజల్లో కలిగింది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మరి మొన్న జీఎస్ స్వామివారు రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళారు, రాజేశ్వరుడికి, అక్కడ ఆయన దగ్గర షటారి కూడా తీసుకున్నారు. అందుకంటే వాళ్ళల్లో కొంచెం మార్పు వస్తున్నది. ఏమైనప్పటికీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దైవాన్ని ఉపాసిస్తారు, ఇతర దైవాన్ని ఉపాసించవద్దు అని చెప్తారు. అందువల్ల ఏంటంటే ఈ మూడింటిని కూడా మనం సమన్వయంగా చూసుకున్నట్టయితే అద్వైత సిద్ధాంతము ఆచరణీయము, అనుసరణీయము, అంతర్విరోధాలు లేవు. అద్వైత సిద్ధాంతం ఇచ్చిన స్వాములు ఎవరైనా సరే తిరుపతి వెళ్తారు, కాళహస్తి వెళ్తారు, శ్రీశైలం వెళ్తారు, ఇంకా ఇతర క్షేత్రాలు కూడా దర్శిస్తారు అద్వైతులు. అదే ద్వైతులు వచ్చినప్పటికీ వాళ్ళ దాంట్లోకే వెళ్తారు, విశిష్టాద్వైతులు వాళ్ళ క్షేత్రాలకే వెళ్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు మామూలు సామాన్య ప్రజానికం అంతా ఒకటే అనేటువంటి తత్వంలో ఉన్నారు కనుక ఇదేంటి ఇట్లా ఉన్నారని చెప్పి అనే ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే
అద్వైత సిద్ధాంతము సర్వశ్రేష్టము, అందరికీ అనుసరణీయము, వైదిక మార్గము. ఎందుకంటే సోహమస్మి అనేటువంటిది వేదంలో ఉంది. అందువల్ల ఇది అద్వైతం వైదికమే, అద్వైత సిద్ధాంతమే అందరికీ ఆచరణీయము, ద్వేషరహితం అని చెప్పి చెప్పవచ్చు. అయితే ద్వైత విశిష్ట అద్వైతాలు అవైదికాలుగా చెప్పవచ్చు. అవైదికం అంటే వాళ్ళు వేదంలో ఉన్నటువంటి మార్గాల్ని మంత్రాలని అనుసరిస్తున్నమాట వాస్తవమే. కానీ ఈ ద్వైతంగా దేవుడు వేరు నేను వేరు, ఎప్పటికైనా సరే నేను ఆయన దగ్గరికి వెళ్లాల్సిందే కానీ నేను ఆయన్ని కలవలేను అనేటువంటి తత్వం మరి వైదికం కాదనే చెప్ప. ఎందుకంటే అహమస్మి సోహం దేహో దేవాయ ప్రోక్తో జీవో దేవ సనాతన చజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అనేటువంటి భావన. దేహమే దేవాలయము, అందులో ఉన్న జీవుడే దేవుడు, అజ్ఞానాన్ని పోగొట్టుకొని సోహం భావేన పూజయేత్ భగవంతుడే నేనేటువంటి దాంతో పూజించడం అనేది అద్వైతం. వాళ్ళు అలా చెప్పలేదు కనుక అది పూర్తిగా వైదికమని చెప్పలేము. అవైదికానికి దగ్గరగా ఉందనే చెప్పాలి. వేదమంత్రాలను ఉపాసిస్తారు వాళ్ళు, వేదమంత్రం ద్వారా భగవంతుడిని పూజ చేస్తారు. కానీ జీవ బ్రహ్మ ఐక్యత విషయం వచ్చేటప్పటికీ ఈ ఐక్యత లేదు అనే విషయాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. అయితే మనం ఇందాక ప్రస్తావించుకున్నాము అద్వైతము అనుసరణీయంగా మనం మాట్లాడుకున్నాం కదా, మరి ఆది శంకరాచార్యులు కొన్ని వ్యాఖ్యలు చేయడము జరిగింది, అది శూద్రులు పఠించకూడదు వేదాలు, అలాగే స్త్రీలు కూడా పఠించకూడదు, ఈ వ్యాఖ్యానాలు చేయడం అది ఒక తప్పు కాదంటారా? అంటే వేదాలలో లేని విషయాన్ని ఆయన ఎందుకు అలా ప్రస్తావించారు? బలవాన వాళ్ళు చదవమని బలవాన్ చదవకూడదని ఏం లేదు. కురుణవంతు విశ్వమార్యం, ప్రపంచం మొత్తానికి కూడా ఆర్యులుగా చేయాలి. ఆనోభద్రా కృతవంతు విశ్వత, విశ్వత ధర్మాన్ని వ్యాపింపజేయాలి. అయితే ఇంకా ఒకవేళ చదివినట్లయితే వాళ్ళ చెవిలో సీసాలు పోయడం, నాలుకలు కొయ్యమనడం, ఇలాంటి వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి ఆయన మీద. వచ్చినా అవి ఏం జరగవు ఇప్పుడు. అంటే అది ఆ రోజుల్లో ఆది శంకరాచార్యులు అలా ఎందుకు చేయాలి? ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికీ ఈ 5000 సంవత్సరాలు దాటిపోయింది కనుక ఇప్పుడు శూద్రులు వేదాన్ని పఠిస్తున్నారు, గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తున్నారు, వీళ్ళకెవరు నాలుగులు కొయ్యటం లేదు, వీళ్ళకెవరు సీసాలు పోయటం లేదు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి దాంతో ఒక కఠినంగా చెబితే కానీ ఆ నియమం పాటించబడదనేటువంటి చెప్తే చెప్పు ఉండవచ్చు, అది ఇప్పుడు అనుసరణీయం కాదు. అంటే ఒక రకంగా ఆయన ఒక వేద విరుద్ధాన్ని జనంలోకి తీసుకువెళ్ళినట్టే అని మనం అనుకోవచ్చు. వేద విరుద్ధమని కాకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఆయన చేశారు, అంత కఠినంగా ఆయన చెప్పారు అనేటువంటి స్త్రీ సూత్రం నాధియాతం విన్నాను. అంటే అటువంటి చెప్పుంటే మరి ఇది పరిహరణీయమే. అట్లాంటి వాటిని మిగిలిన వారైనా ఖండించాల్సిన అవసరం ఉంది కదా, కానీ దాని ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. మిగిలిన వారిని ఖండించడం అంటే ఈ విషయాన్ని ఖండించడం, ఇది తప్పు అని ఎవరు ఖండించే ప్రయత్నం చేయకపోలేదు. ఇప్పుడు ఎవరైతే మనం సూత్రులకు అన్నీ చెబుతున్నామో, స్త్రీలకు అన్నీ చెబుతున్నామో, మరి సహజంగా వాటిని ఎదుర్కొన్నట్టే కదా. అంటే ఇప్పటి వరకు అది వేళ్ళు ఉనికిపోయినటువంటి పరిస్థితి కదా, ఇప్పుడు వస్తున్న మార్పుల వల్ల కొన్ని సవరణలు వచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పటిదాకా అదైతే రాజ్యం ఏలింది, ఒక వర్గం పూర్తిగా ఒక పక్కకి నెట్టబడింది. నిజమే అది, కానీ ఇప్పుడు మనకు అన్ని రకాల కూడా సౌకర్యాలు ఉన్నాయి, అందరూ వేదాన్ని ఉపనిషత్తులను ఉపాసించవచ్చు. రైట్. అయితే గురువు గారు, మరి ఆది శంకరాచార్యుల వారి శిష్య పరంపర అయినా దాన్ని ఖండించి ఉన్నట్లయితే బాగుండేదేమో, ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ శిష్య పరంపర అంటే వాళ్ళు ఒక 4 పీఠాలు స్థాపించారు, శృంగేరి, ద్వారకా, బదరి, పూరి అని చెప్పి. ఆయన ఆచార్యుల వారు ఏమి స్థాపించినారో ఆ పీఠంలో పూజలు పురస్కారాలు చేసినా కానీ వాళ్ళు దీన్ని ఏం ప్రత్యేకంగా కల్పించుకొని నిషేధించడం అనేటువంటి మాటలు వాళ్ళు వాడలేదు. సమాజంలో జరిగిపోయేవన్నీ కూడా జరుగుతున్నాయి, వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం లేదు, అనుకూలించడం లేదు, తటస్థంగా ఉన్నారు. దాన్ని అసమర్థత అనుకోవాలా, లేదా విచక్షణ లేదనుకోవాలా, లేకపోతే దాన్ని ఇంకా పెంచి పోషించాలి అని అనుకుంటున్నారు? శైవం వైష్ణవం శాక్తేయాలు మనం వింటున్నాము చూస్తున్నాము. అయితే ఈ శైవం అనేది వైదికమా అవైదికమా? శైవం వైదికమని ఇందాకనే అనుకున్నాం. ఎందుకంటే నమకం జమకం పురుషసూక్తం శ్రీ సూక్తం వీటన్నిటిలో కూడా నమకం జమకం చేయవ పురుషసూక్తం చేద్విదు మహాదేవన తత్తుల్యం తన్మే మన శివ సంకల్పం వస్తు. ఈ శైవంలో వైదిక సంబంధమైనటువంటి ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. మరి శైవంలో శివుడే దేవుడు, శివుడు నేనే, శివోహం అనేటువంటి ప్రతిపాదన ఉంది కనుక శైవం అవైదికం కానే కాదు, శైవం అనుసరణీయమే. మరి వైష్ణవ విషయానికి వస్తే, వైష్ణవం వచ్చేటప్పటికి మనం శంకరాచార్య వారి అద్వైతాన్ని తీసుకున్నట్టయితే విష్ణువుని పూజించడం ఆయన ఏమో నిషేధించలేదు. అయితే విష్ణువే దేవుడు, ఇతర దేవులను ఉపాసించడానికి వీలు లేదు అని అనడమే మనం ఒప్పుకోవట్లేదు కనుక ఆ రకంగా అది వైదిక మార్గానికి విష్ణువే దేవుడు, ఇతరులను ఉపాసించడానికి వీలు లేదు అనేది వైదిక మార్గ అనుసరణీయం కాదని చెప్పి చెప్పవచ్చు. ఇక శాక్తేయం విషయానికి వస్తే ఎలా చెప్పాలంటే, శాక్తేయంలోకి వచ్చేటప్పటికి శివశక్తులు ఇద్దరు ఒకటే. ఎందుకంటే శంకరాచార్య వారు స్థాపించిన హనుమతాల్లో శాక్తేయం కూడా ఉన్నది. అందువల్ల ఏంటంటే శక్తిని ఉపాసించే శివుడు అర్ధనారీశ్వరుడు కనుక శివుణ్ణి పూజిస్తే అమ్మను పూజ చేసినట్టే శాక్తేయాన్ని కూడా మనం అనుసరించవచ్చు. శక్తిని ఉపాసిస్తే శివుణ్ణి ఉపాసించినట్టే అనేది
అక్కడ అర్థం వస్తుంది. ఇక నమ్మక చమకాలతో శివుణ్ణి ఆరాధించమని చెప్పేసి వేదాల్లో చెప్పబడింది. కానీ ఇక్కడ కూడా దానికి కొన్ని లిమిట్స్ పెట్టడం జరిగింది. అవి కల్పితాలు అనుకోవాలంటారా? ఎందుకంటే శివలింగం ఇంట్లో ఉండద్దు, లేకపోతే స్త్రీలు అభిషేకం చేయొద్దు, ఇలాంటివి ఉన్నాయి. ఇవి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నమ్మకజమ వేదాలే ఆదేశించినప్పుడు ఇవి ఎందుకు వచ్చాయి? నమ్మకజమకాలు ప్రసూక్తాలు అంటే వాటితో చేయటం అనేటువంటిది వేదవిహితమైనదే, అందరూ చేయవచ్చును. శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని ఏంటంటే ఒక విధానం ఉంది. ఏమిటంటే 11 అంగుళాలు మించినటువంటి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు అనేటువంటి ఒక సూత్రాన్ని నిబంధీకరించారు. ఏమైనప్పటికీ ఎప్పుడైతే విష్ణువాదిత్య గణపతింబికా సంబిత సాంబ సదాశివును ఆరాధిస్తున్నామో శివలింగం ఇంట్లో ఉండవచ్చు, శివలింగాన్ని పూజ చేసుకోవచ్చు, శివలింగ ఆరాధన స్త్రీ పురుషులంతా చేసుకోవచ్చు. ఇప్పుడు స్వామీజీ గారు నాకు ఒక శివలింగాన్ని ఇచ్చారు, దాన్ని మా ఇంటి ముందర ఒక రావి చెట్టు కింద ప్రతిష్ఠించాం ముహూర్తం చూసి చక్కగా. ఇప్పుడు దాన్ని అందరూ కూడా పూజ చేసుకుంటున్నారు, స్త్రీ పురుషులు అందరూ కూడా చేసుకుని వాళ్ళు ఆ శివారాధన వల్ల వచ్చేటువంటి శివానుగ్రహ ఫలితాలను పొందుతున్నారు. అందువల్ల అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు మన శివలింగం ఇంట్లో ఉండకూడదని కానీ శివారాధన కొంతమంది చేయాలని కానీ ఏమీ లేదు. ఇప్పుడు మనకు ప్రధానమైన శైవ క్షేత్రాలు ఉన్నాయి, కాశీ ఉంది. కాశీలో స్త్రీ పురుషులు అందరూ వెళ్ళవచ్చు, ఆ శివుడి మీద నీళ్లు పోసుకోవచ్చు, శివుడి మీద పువ్వులవి వేసుకోవచ్చు, పత్రి వేసుకోవచ్చు. మరి అట్లాగే శ్రీశైలం, శ్రీశైలంలో అందరూ వెళ్ళవచ్చు. పెద్ద పెద్ద క్షేత్రాలు మహానంది, మహానంది ప్రతి వాళ్ళు వెళ్ళి ఆ నందీశ్వరుడికి శివుడికి కూడా పూజ చేయవచ్చు. ఇంకా దక్షిణాదిలో కొన్ని చిదంబరం కొన్ని క్షేత్రాల్లో లేకపోయినప్పటికీ కొన్ని క్షేత్రాల్లో నటరాజ స్వామి దేవాలయంలో వాటిలో అందరూ వెళ్ళి ఆరాధించుకోవడం అనేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. అందుచేత ఏంటంటే దాన్ని మనం ఆధారం చేసుకున్న శ్రీశైలంలో చేసినప్పుడు ఇంట్లో ఎందుకు చేయకూడదు? స్త్రీలు మహానందిలో చేసినప్పుడు ఇంట్లో ఎందుకు చేయకూడదు? కాశీలో పరమపవిత్రమైనటువంటి విశ్వేశ్వర స్వామికే స్త్రీలు అభిషేకం చేసి వచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు చేసుకోకూడదు? శుభ్రంగా చేసుకో. ఇలాంటి అడ్డగోలు ప్రచారాలు ఎందువల్ల వస్తున్నాయి? అంటే వీళ్ళకి ఏమిటంటే భయం ఎక్కువండి. భగవంతుడి ద్వారా ఏదన్నా లాభం వస్తే పొందుదాం, మొక్కుకుందాం, అక్కడ 5,000 వేద్దాం, 10,000 వేద్దాం, చేద్దాం. అది ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో, చచ్చిపోతామేమో భయం, లేకపోతే మనం అని చేస్తాడేమో. నేను చెప్తున్నా ఇప్పుడు లలితా శాస్త్రం కూడా స్త్రీలు చదవకూడదు అని చేస్తారని మా మామగారు మా ఆవిడికి చెప్పారు. ఆవిడ చక్కగా చేసుకుంటోంది, లలిత ఉపాసన చేస్తుంది, బాలా మంత్ర జపం చేసుకుంటోంది, మాకేం కాలేదు, మమ్మల్ని అమ్మవారు అనతలేదు. అటువంటి నమ్మకాలు కొన్ని ఏర్పడ్డాయి. అది ఎవరో కొంతమంది చేయాలి, మన శివలింగం ప్రతి వాళ్ళు తాగితే పాపం అంటే మామూలు శివాలయాలు వాటిలో ఏంటంటే వాళ్ళు ఒక యంత్ర ప్రతిష్ట చేసి అక్కడ పెడతారు, ఆ యంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు తాగితే అపవిత్రం అవుతున్నట్టు ఒక నమ్మకంతో వాళ్ళు అంటున్నారే. కానీ మరి శ్రీశైలంలో ఎవరు ఆపుతున్నారు? అక్కడేమి యంత్రాలు లేవు, స్వయంభూగా ఉంది. మరి మహానందిలో ఉంది, స్వయంభూగా ఆవిర్భవించింది, దాని మీద ఆవు గిట్టలు కూడా ఉన్నాయి శివలింగం మీద, అక్కడెవరు ఆపట్లేదు. అందుకని దాన్ని చూసుకునైనా మనం ఇంట్లో మనం చేసుకోవచ్చునేటువంటి ధైర్యాన్ని వీళ్ళు పొందాలి. ఒకవేళ నేనంటాను శివుడే ఆయనకు అభిషేకం చేస్తే ఆయన మన అణిచివేశాడే అనుకుందాం, అంతకన్నా కావాల్సింది ఏముంది? శివుడు త్రిశూలంలో తెచ్చాం, దానివల్ల శివ సాహిత్యం పొందుతాం. అందువల్ల ఏంటి, ప్రజల్లో ఉన్నటువంటి కొంత అజ్ఞానము, కొంత ఈ భయం ఎక్కువ అనిపిస్తుంది నాకు. దేవుణ్ణి పూజ చేస్తే ఆయన దేవుడు మనల్ని చంపేటట్టయితే ఇంకా మనం అంతకన్నా కావాల్సింది ఏముంది అని నేను అంటాను. అందువల్ల అవన్నీ కూడా ఒకటి భయాలు లేని పూరి ప్రచారం అని చెప్పి నేను అంటాను. అంటే ఈ వేదాల్లో ఏదైతే ఉందో, ఏదైతే చెప్పబడిందో, అలాంటి సత్య ప్రచారం కంటే కూడా లేని వాటిని అసత్య ప్రచారాలకే ఎక్కువ ప్రాధాన్యత కలిగిందేమో అని. అవునండి, సత్యము ఒక ప్రదర్శన చేసి వచ్చేటప్పటికీ అసత్యం ప్రపంచమంతా పర్యటిస్తుందని అంటారు. అందువల్ల ఏంటంటే ఇవి మనం ఎవరికి వాళ్ళు కొంచెం విచక్షణగా తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనది స్వర్ణభూమి లేదా పవిత్ర భూమి లేదా నదులు ఉన్నాయని చెప్పి అంటారే కానీ ఎవరు కొంతమందే వాటిని ఉపాసిస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చూశాను, అనేక కుటుంబాలు చూస్తాను, ఇంతసేపటికి కూడా ఆర్థికంగా ఎట్లా పైకి రావాలి, లెక్కలు చదువుకోవాలి, సైన్స్ చదువుకోవాలి, బీటెక్ కావాలి, ఎంటెక్ కావాలి, ఫారెన్ పోవాలి, డబ్బు సంపాదించాలి, విమానాల్లో ఎగరాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఒక చోట ఎక్కడో చదివాను, నాకు అది కావాలి ఇది కావాలి అనే కోరికలు కొరత, కానీ నాకు భగవంతుడు కనపడలేదని ఏడ్చేవాళ్ళు ఎవరు కనపడలేదు అన్నా. అంటే భగవద్ ఉపాసన తగ్గింది కొంచెం. అందువల్ల ఏంటంటే భయాలు కొన్ని, అది మనం చేయలేము, మనం ఆచారాలు పాటించలేము. కొంతమంది ఇప్పుడు ఉన్నారు, మనం ఏంటి కొంతమంది ఉపనయన అధికారం లేదని చెప్పి మనం అనుకున్నాం. ఉపనయన అధికారం ఉన్నవాళ్ళు కూడా ఒకనాడు వాళ్ళు గాయత్రి మంత్రం చదవకుండా మనకి ఇది ఒక ప్రతిబంధకంగా ఉంది అనేటువంటి జంజాన్ని తీసి అవతల పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నాం. తదితరం రోజులు కాసేపు వేసుకుంటాం. అందుకని మేము ఏమి ఆచారం పాటించలేదు, మాకు ఏదో అవుతుందనే భయం, గాయత్రి మంత్రం చేయడం భయం. కొంతమంది మా వాళ్ళే ఉన్నారు, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ధరించరు, ఆ తదితరం రోజున తండ్రి తదితరం రోజు వచ్చినప్పుడు కాసేపు పెట్టుకుని వాళ్ళ దగ్గర. అందువల్ల ఏంటి, అది కూడా ఎందుకంటా, నేను ఏదో అన్నం పెట్టుకోదు తండ్రి మీద నమ్మకం ఉంటే, లేదా 10 మందికి అన్నం పెట్టు. అందువల్ల ఏంటంటే ఈ భయం ఒకటి ప్రజల్లో ఉంది, భయాన్ని వ్యాప్తం చేశారు కొంతమంది, అమ్మో శివలింగం ఉంటే ఏమైనా అవుతుందేమో. అందువల్ల ఏంటంటే అటువంటి భయపడవలసిన పని ఏం లేదు. శివారాధన మట్టితో చేసిన శివలింగం అరిచేతిలో పెట్టుకుని పూజ చేసేవాళ్ళు కూడా ఉన్నాం, పుట్ట మట్టితో చేసుకుని ఎట్లయినా చేయొచ్చు.
ఎవరైనా చేయవచ్చు. శివారాధనలో ఎటువంటి అపకారము ఎవరికి జరగదు. ఆ విషయంలో నేను ధైర్యంగా చెప్పగలను.